49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నందిమేడారంలో బీసీ వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని సమస్యలు తెలుసుకుని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జనరల్ గురుకుల అంటే ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. అందులో కొంతమంది పిల్లలకు జ్వరం వచ్చిందని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జనరల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కూడా అందరినీ టెస్ట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 15 రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం అక్కడక్కడ జ్వరాలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగానే ఇక్కడ మరి ఒకసారి చూసి వెళ్ళడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి, రిపేర్స్ ఉన్నాయి. వీటన్నిటి కూడా తొందరలో మరి ఒక ఎస్టిమేషన్ చేయించి గవర్నమెంట్కి పంపించి మరి వాటన్నిటి కూడా చేయించడం జరుగుతుంది.